welcome back to our channel Anju Smart Dreams. Friends, ఇన్ని రోజులు మీకు నా అన్ని నేను ఒక్కొక్కటి చేసి చూపించాను. సో అసలు నేను ఎలా చదువుతాను అని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మీకు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను బ్రెయిలీ అని. సో మాకు బ్రెయిలీ ద్వారా మేము చదువుతాం. ఫస్ట్ నేను 8th క్లాస్ వరకు అసలు నేను ఏం చదవలేదు. నార్మల్ వాళ్ళతోనే స్కూల్కి వెళ్ళేదాన్ని. మామూలుగా ఇక్కడ జెడ్పిహెచ్ స్కూలు, ఆ స్కూల్లో మామూలుగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చేసారు 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. అయితే సో 8th క్లాస్ వరకు ప్రమోట్ చేసుకుంటూ వచ్చేసినప్పుడు ఇంకా 8th లో మాకు కొంతమంది తెలిసిన వాళ్ళ సిస్టర్స్, ఫాదర్స్ వచ్చి ఇలా వీళ్ళకి బ్రెయిలీ ఉంటుంది, బ్రెయిలీలో చదివించండి, బాగా చదువుతారు, వీళ్ళకి ముందు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి ఒక ఫాదర్స్ సిస్టర్స్ చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇక్కడ ఏలూరులో ఏం లేవు, ఇంకా సర్చ్ చేస్తూ ఉంటే గుణదల్లో ఉన్న విజయ మేరీ స్కూల్లో మాకు బ్రెయిలీ నేర్పిస్తున్నారని తెలిసింది. అది ఇంటిగ్రేటెడ్ స్కూల్, నార్మల్స్ అండ్ బ్లైండ్ పీపుల్స్ ఇద్దరు ఉంటారు. సో ఆ స్కూల్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సిస్టర్ చూసి నన్ను అంది, చిన్నప్పటి నుంచే ఈ బ్రెయిలీ నేర్చుకోవాలి, సో నేను 5th క్లాస్లో వేస్తాను, ఇప్పుడు నువ్వు 8th చదివచ్చావు కాబట్టి 5th క్లాస్లో వేస్తాను అన్నారు. లే సిస్టర్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను నేర్చుకొని చూపిస్తాను, అప్పుడు కానీ ప్రమోట్ చేయండి అన్నారు. సరే అయితే మళ్ళీ 8th చదవని 8th లో ఉంచారు. 5th కన్నా 8th బెటర్ కదా అని చెప్పేసి 8th లో ఇంకా కంటిన్యూ అయిపోయాను. అప్పుడు ఇంకా ఒక 8th క్లాసు మామూలుగా నార్మల్గా క్లాసెస్కి వెళ్ళిపోయేదాన్ని. సో తర్వాత 1 అవర్ వచ్చి బ్రెయిలీ నేర్చుకునేదాన్ని. నాకు బ్రెయిలీ నేర్పించింది నిర్మలా టీచరు. సో ఆ టీచర్ నేర్పించేవాళ్ళు, ఆల్రెడీ నాకు తెలుగులో ఆలు అవి తెలుసు, ఏబిసీళ్ళు అవన్నీ. సో ఇంకా నాకు బ్రెయిలీ నేర్చుకోవడం ఈజీ అయిపోయింది. ఫస్ట్ నేను మే నెలలో వెళ్ళాను కాలేజీకి, స్కూల్కి వెళ్ళినప్పుడు మా పిన్ని బాబాయ్ ఇంకా అమ్మ నాన్న వచ్చి కాలేజ్ స్కూల్ చూసి దాంట్లో జాయిన్ చేయించారు. ఇంకా జూన్ నుంచి కంటిన్యూ అయిపోయాను. సో ఇలా బ్రెయిలీ చదవడం స్టార్ట్ చేశాను. ఓకే, మీకు అసలు బ్రెయిలీ ఏంటి అన్న డౌట్ రావచ్చు. ఆ బ్రెయిలీ ఏంటో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అసలు ఈ బ్రెయిలీ ఏంటి, ఈ బ్రెయిలీని కనిపెట్టింది మీకు ఎవరో తెలుసు, లూయీ. సో ఆ 12 చుక్కల లిపి నుండి 6 చుక్కలుగా మరిచారు ఆయన. సో మాలాంటి వాళ్ళ ఎంతో అందులు మాలాగున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆయన జీవనాధారం అయ్యారు. మీలాగా మేము పోటీ పడి నేటి ఆధునిక ప్రపంచంలో ఎదుర్కొంటున్న ఈ టెక్నాలజీ కానీ ఏమైనా సరే ఈజీగా మేము క్యారీ చేయగలుగుతున్నాం, మీలా పోటీ పడగలుగుతున్నాం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్, ఇది మాకు పెన్ అన్నమాట. సో ఇది ఒక నిడిలు, నిడిలో మాకు పెన్ను, ఇంక ఇదే ఎరేజరు, ఇదే బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, మీకు పెన్స్, పెన్సిల్స్, మార్కర్స్ అలా సో ఎన్నో ఉంటాయి కానీ మాకు ఇదే. సో ఇది పెన్ను, ఇదిగో చూడండి, ఒక సూదుగా ఇక్కడ ఒక చాలా సూదుగా ఉంది, ఇలా ఉంది పెన్ను. ఇది స్లేట్ అన్నమాట. ఇగో బాక్సెస్ ఉన్నాయి, ఈ బాక్స్లో మీకు 6గా కనిపిస్తాయి, ఇటు 3 ఇటు 3 చూడండి, ఒక్కొక్క బాక్స్లో 6 హోల్స్ లాగా కనిపిస్తాయి. సో మాకు స్థానాలు ఉంటాయి, తర్వాత స్లేట్ అన్నమాట. ఇలా ఓపెన్ చేసి ఇక్కడేమో ఇక్కడ మనం పెట్టే ఎమోజీస్ దీంట్లో పడి మనకి బుడుపుగా వస్తుంది. ఇగో చూడండి, ఇవి కూడా 6 డాట్స్, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3 ఉంటాయి. సో ఇది స్లేట్ అన్నమాట. ఈ స్లేట్లో ఇదేమో థిక్ షీట్, చాలా థిక్గా ఉంటుంది ఇది చూడండి, థిక్గా ఉండాలి, చాలా థిన్ షీట్ కాదు థిక్ షీట్, టవ్ పేపర్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది అది. సో ఇది థిక్ షీట్, ఈ షీట్ని ఇలా మధ్యలో పెట్టి, సో మీకు చూపించాను కదా ఇందాక 6 డాట్స్ ఉంటాయని, ఇవ్వండి ఈ 6 డాట్స్. ఈ 6 డాట్స్ నుంచి మనం లెటర్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 6 డాట్స్ ఫాస్ట్గా పెట్టడం వస్తే అక్షరాలు వచ్చేస్తాయి. 1 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఫస్ట్ 1 పెట్టా, దాని కింద 2 3, పక్కన మళ్ళీ రైట్ సైడ్ 4 5 6, 1 2 3 4 5 6. ఈ స్థానాలు తెలుసుకోవాలి మనం, రైట్ సైడ్ 1 2 3, లెఫ్ట్ సైడ్ 4 5 6.
సో మీరు ఇటు నుంచి రాసుకెళ్తారు, మేము రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకెళ్ళాలి. ఈ విధంగా రాస్తే లెటర్స్ ఇటు ఇటు సైడ్ పడతాయి. సో ఈ విధంగా ఇవ్వండి. ఇక్కడ మీకు నేను ముందే చూపించడానికి రాసి పెట్టాను, చూడండి. ఎంబోస్ 6 డాట్స్ ఈ 3 లైన్స్లో రాశాను. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 సో ఇవి 6 డాట్స్, ఈ ఎంబోస్గా తగులుతాయి. ఇలా టచ్ చేస్తాం, మేము చూస్తాం. ఇదిగోండి ఏ కనిపిస్తుందా మీకు? ఏ ఇదిగో 1 డాటే ఉంది ఇక్కడ. బి 1 2 సో నేను ఇటు రాశాను, తిప్పేసరికి మీలాగానే వచ్చేసింది రైట్ నుంచి. బి 1 4 సి 1 4 5 డి 1 5 ఇ 1 2 4 ఎఫ్ 1 2 4 5 జి 1 2 5 హెచ్ 2 4 ఐ సో ఇలా బాగుంది చూడండి సార్, ఇలా ఉంటాయి లెటర్స్. ఇక్కడ ఆ ఈ లెటర్స్ సేమ్ ఎలా ఉన్నాయో కింద లెటర్స్ కూడా అలాగే ఉంటాయి. ఇదిగోండి ఆ ఆ మళ్ళీ ఆ ఈ ఈ ఊ ఊ రాసాను కదా ఇందాక నేను అవి. సో ఈ విధంగా మొత్తం అన్నీ దీంట్లోనే మర్చ్ చేసి ఉంటాయి. ఈ విధంగా మేము నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ 6 డాట్స్లోనే అన్ని లెటర్స్ ఇంకా ఫాస్ట్గా రాస్తాం. మీరు ఏ వర్డ్ చెప్పినా మెయిన్ ఈ 6 డాట్స్ వస్తే బ్రెయిలీ వచ్చేస్తున్నట్టే. మీరు ఏ వర్డ్ చెప్పినప్పుడు అక్క అప్పుడు ఆ ఆకి డాట్ 1 కా కింద కావద్దు కదా డాట్ 4 అంటే డాట్ 4 వచ్చి మాకు ఒత్తు సింబల్ అనమాట. డాట్ 4 పెట్టి కా 2 కాలు పక్క పక్కన రాస్తే అక్క అమ్మ సేమ్ అంతే. ఏదన్నా ఒత్తు రావాలంటే 3 సెల్స్ మాకు ఒక్కొక్క పదానికి 2 సెల్స్ 3 సెల్స్ అలా పడతాయి ఒక్కొక్క వర్డ్కి. సపోజ్ కా దీర్ఘం కా ఆ కా అవుతుంది కదా, సో 2 సెల్స్ పడుతుంది. మరి క్యా కా కింద యా ఒత్తు, అప్పుడు డాట్ 4కి ఒక సెల్లు, కాకు ఒక సెల్లు, యాకు ఒక సెల్లు కలిపితే క్యా. సో ఈ విధంగా మాకు బ్రెయిలీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా బ్రెయిలీ లిపి, ఇలా చదువుతాను నేను. ఇది ఇప్పుడు ఇలా కొన్ని రాసుకుంటాను, ఇంకా కొన్నేమో ఆడియో ఫైల్స్ ద్వారా రికార్డింగ్స్ ద్వారా కూడా చదువుతాను. ఫస్ట్ ఇలాగే చదువుతాను, ఇలాగే రీడింగ్ చేస్తాను, ఏదైనా చర్చిలో ఎక్కడైనా సరే ఇలా ముందే రాసుకొని చేస్తాను. ఇది ఫ్రెండ్స్ బ్లైండ్ వాళ్ళది లిపి అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ, సో నేనైతే ఫస్ట్ ఇదే నేర్చుకున్నాను.